అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఏంటంటారు? సో మీరు చెప్పినట్టు ఈ మధ్యలో పెద్దవాళ్ళ కంటే చిన్న ఏజ్ నుంచి గ్రేయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 25 ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళలో కూడా గ్రే హెయిర్ చూస్తున్నాం అన్నమాట. సో దీనికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి జెనెటిక్స్, అంటే మన పేరెంట్స్ కి కానీ, గ్రాండ్ పేరెంట్స్ కి కానీ, లేదా అత్తమామలకి కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది కాకుండా ఇంకా వేరే డిసీజెస్ లైక్ విటిలిగో అనేది ఒక డిసీజ్, అంటే బొల్లి అంటాం కదా తెలుగులో. సో అది ఎఫెక్ట్ అయిన వాళ్ళకి తెల్ల హెయిర్ వస్తుంది. అది కాకుండా పర్నీషియస్ ఎనీమియా, ఇట్లాంటి కొన్ని డిసీజెస్ వల్ల గ్రే హెయిర్ అనేది వస్తుంది. ఇవి కామన్ గా వచ్చేవి. అది కాకుండా ఈ రోజుల్లో ఇంకా మనం చూసే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అంటే సరిగ్గా తినకపోవడం వల్ల, కామన్ గా B12 డెఫిషియన్సీ వల్ల చూస్తుంటాము. అది కాకుండా విటమిన్ డి డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీస్, వీటిలో ఏది తక్కువ ఉన్నా గానీ గ్రే హెయిర్ అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో మీరు ఇందాక చెప్పినట్టు చిన్నపిల్లల్లో ఎక్కువ విటమిన్ డెఫిషియన్సీ అన్నారు, నిజంగానే అది విటమిన్ డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తూ ఉంటామా? ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఏజ్ లోనే వాళ్ళు జంక్ ఫుడ్ తినడం కానీ, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా డిఫర్ అవుతాయి అన్నమాట. ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం, సో ఎక్సర్సైజ్ చేయకపోవడం, కూర్చొని ఉండడం వల్ల గ్రే హెయిర్ అనేది చూసాము. అది కాకుండా ఇప్పుడు డైలీ పోషకాహారం తీసుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ, సో ఆ ఫుడ్ లో వచ్చే న్యూట్రియంట్స్ వాళ్ళకి అందట్లేదు, దాని వల్ల గ్రే హెయిర్ అనేది వస్తుంటుంది ఈ మధ్యలో. సో అసలు ఈ గ్రే హెయిర్ తగ్గించడానికి మేము ఏం చేస్తే మంచిది అంటారు? సో ఫస్ట్లీ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి, అంటే ఏం తక్కువ ఉన్నాయి వాళ్ళ బ్లడ్లో అనేది చూసుకోవాలి. సో ఏమన్నా మరీ డెఫిషియన్సీ ఉంది అంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి టాబ్లెట్స్ కానీ ఆర్ సిరప్స్ కానీ ఏదైనా వాడుకోవాలి. దాంతోపాటు వాళ్ళ డయట్ మెయింటైన్ చేసుకోవాలి, అంటే డైలీ లీఫీ వెజిటబుల్స్ బాగా తినాలి. లీఫీ వెజిటబుల్స్లో B12 అనేది బాగా అబ్జార్బ్ అవుతుంది అన్నమాట. అది కాకుండా ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు మటన్, చికెన్, లివర్ ఉంటుంది కదా, వాటిలో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, అవి బాగా తినాలి. అండ్ మిల్క్, ఎగ్స్ ఇలాంటి పోషకాహారం అనేది వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అది కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవాలి, అంటే రోజు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని ఉండడం కాకుండా అట్లీస్ట్ 1 hour to 10 minutes అట్లా ఎక్సర్సైజ్ కానీ ఆర్ వాకింగ్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవాలి. మీరు ఇందాక చెప్పారు కొన్ని విటమిన్స్ సప్లిమెంట్స్ వాడితే పర్మనెంట్ గ్రేయింగ్ అనేది తగ్గించుకోవచ్చు అని. సో మరి పిల్లల్లో అట్లా వచ్చినప్పుడు అది రివర్స్ అవుతుందంటారా, లేకపోతే సేమ్ అట్లానే ఉండిపోతుందా? అంటే యూజువల్గా విటమిన్ డెఫిషియన్సీస్తో వచ్చేవి చాలా వరకు రివర్స్ అయిపోతాయి. కొంతమందికి ఈవెన్ దెన్ రివర్స్ అయ్యేది కొంచెం కష్టం అనమాట. అంటే వాళ్ళకి అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, లైక్ వాళ్ళ పేరెంట్స్ కూడా తొందరగా గ్రే హెయిర్ రావడం అట్లాంటివి ఉంటాయి. సో అలాంటివి కొంచెం కష్టం ఉంటుంది. బట్ అదర్వైజ్ వాళ్ళ ఆహారంతో అండ్ ప్రోడక్ట్స్ దట్ దే యూజ్, అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ, హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ, షాంపూస్ కానీ అట్లాంటివి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మీరు విటమిన్ డెఫిషియన్సీ అన్నారు కదా, అసలు ఈ విటమిన్ డెఫిషియన్సీకి సప్లిమెంట్స్ వాడాలంటారా, లేకపోతే ఫుడ్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు అంటారా? నార్మల్గా ఇంతకు ముందు మనం తినే ఫుడ్లో విటమిన్స్ అన్ని మనకు అందేవి, కానీ ఈ రోజుల్లో నౌ ద ఫుడ్ వేర్ ఈటింగ్ అంత విటమిన్ రిచ్ ఫుడ్ తీసుకోవట్లేదు మనం. సో విటమిన్ రిచ్ ఫుడ్ అంటే ఇప్పుడు ఎగ్స్లో బాగా విటమిన్ డి ఉంటుంది, అండ్ మిల్క్లో కాల్షియం విటమిన్ డి ఉంటుంది, సో ఫిష్ లో ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఫుడ్ మనం డైలీ తీసుకోగలిగితే మనకు సప్లిమెంట్స్ అవసరమే రాకుండా పోతుంది. సో చూసారు కదండి, గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ తగ్గించుకోవాలంటే విటమిన్ డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇది ఇవాళ మన ఎపిసోడ్. తిరిగి మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.